శుభమస్తు ఓం గం గణపతయే నమ కార్తీక మాసం నియమాల మాసం ప్రతిరోజు కూడా ఏదో ఒక నియమం ఉంటుంది ఈ మాసమంతా కూడా భగవతారాధనకి ప్రత్యేకం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి పక్షశివరాత్రి మాసశివరాత్రి అది ఎలాగో తదితో కూడుకున్న సమితి తిథి గణపతికి ప్రీతిదాయకమైనది ఆ త్రయోదశి చతుర్దశి శివారాధనకు ప్రత్యేకం ఈ తదియ చవితి గణపతి ఆరాధనకు ప్రత్యేకం ఓం గం గణపతయే నమః నమ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి తిథినాడు సంకటహర చతుర్థి వ్రతం అనే గణపతి వ్రతాన్ని పాటించాలి అని మనకు శుభదినం ఇలా తెలియజేస్తుంది గణపతి వ్రతం సంకటహర చతుర్థి వ్రతం పుత్రగణపతి వరద గణపతి భోగ గణపతి భాగ్య గణపతి అనేక నామాలతో ఆ గణపతిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం గణపతిని పూజిస్తే కూర్చునే శక్తి అలబడుతుంది గణపతిని పూజించే క్రమంలో ఏం చేస్తే గణపతి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అని అనేకులు అడుగుతూ ఉంటారు ఏ పని చేసినా సులభం కావాలి సంతోషంగా మనం ఎదగాలి సౌభాగ్యం లభించాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు గణపతి వ్రతం పాటించే వారందరికీ ఐశ్వర్యం పెరగాలి డబ్బు ఇంటిలో కలగాలి కుటుంబంలోని అవసరాలకు తగినట్లుగా ఎప్పటికీ ఇంటిలో ధనం నిలవ ఉండాలి ఏ గొడవ లేకుండా కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలు బాలబాలికలు చుట్టాలు పక్కాలు బంధువులు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అనే సంకల్పం కలవారంతా సంకటహర గణపతి వ్రతం ఉన్న రోజు కార్తీక మాసంలో పాటించే విధి ఒకటి ప్రత్యేకంగా ఉంది ఈరోజు సాయంత్రం ఇంటిలో పూజాగృహంలో గణపతిని ప్రత్యేకంగా స్తోత్రం చేస్తూ గణపతి అనుగ్రహం పొందగోరి పచ్చి కొబ్బరిలో కొబ్బరి నూనె ఉంచి దీపారాధన చేయాలి కొబ్బరికాయను పగుల కొట్టి అందులో ఉండే నీటితో గణపతిని అభిషేకం చేసి చక్కగా వస్త్రంతో ఆ కొబ్బరి లోపలంతా కూడా చక్కగా తుడిచి ఒక్క విస్తరి అరిటాకు పాత్ర రాగి పాత్ర ఇత్తడి పాత్ర వెండి పాత్ర అందులో రెండు గుప్పెళ్ళు నాలుగు గుప్పెళ్ళు ఆరు గుప్పెళ్ళు ఇలా గుప్పెళ్ళు యథాశక్తి గోధుమలు పోసి ఆ గోధుమల రాశి పైన ఈ కొబ్బరి భాగాన్ని వక్కన ఉంచి అందులో కొబ్బరి నూనె పోసి దీపారాధన చేయాలి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కోరినంత ధనం ఇంట్లో నిలువలుగా ఉంటుంది అని తంత్రశాస్త్రం చెబుతుంది రెండు వత్తులు వేసి పువ్వు వత్తులు ఆకాశం వైపు వెలిగే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసే ఈ రెండు దీపారాధనలు దీపపు ఆ కాంతులలో మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని భయాన్ని నీరసాన్ని వైరాగ్యాన్ని దుఃఖాన్ని దిగులును నిరాశను వదిలిపెడదాం ఇవన్నీ కూడా నా నుంచి వెళ్ళిపోతున్నాయి నా నుంచి దూరమయ్యాయి అనే సంకల్పం చేద్దాం వెలిగే ఈ దీపకాంతుల కారణంగా నాలో ఉత్సాహం పెరుగుతుంది ఆశ జ్యోతి వలె ప్రకాశిస్తుంది కొత్త జీవితాన్ని ప్రారంభించడానికై ఈ ఉత్సాహం ఈ ఆశ దారి చూపుతాయి రెట్టించినటువంటి శక్తితో కృషితో ఎంత కష్టమైనా నేను మళ్ళీ సాధించే ప్రయత్నం చేస్తాను ఆనందంగా ఉండడానికై అర్థంతో అంతగా అనుబంధం లేదు అవసరానికి మేరకు ఉంటే చాలు ఆనందంగా ఉండాలి అంటే మనస్సులో అందరిపైన ప్రేమ ఉండాలి ఇది నాకు కావాలి నా వద్ద లేదే అనే ఆలోచన విషాదానికి మూలం భగవంతుడు నాకు ఏది ఇచ్చాడో అంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడో అంత ఇచ్చాడు అందుకు నేను సంతృప్తి చెందుతున్నాను అనుకోవడమే ఆనందం ఆనందం ఉన్న చోట గణపతి అనుగ్రహం ఉంటుంది ఈనాటి విశేషం సంకటహర చతుర్థీ వ్రతం గణపతిని ఆరాధన చేద్దాం అందులోనూ ప్రత్యేకం అంగారక చతుర్థి మంగళవారం నాడు ఇలా సంకటహర చతుర్థి వ్రతం రావడం అత్యద్భుతమైన యోగం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది కార్తీక మాసంలో ఇలా కృష్ణాంగారక చతుర్థీ వ్రతం అన్న పేరిట గణపతిని స్తోత్రం చేస్తే ఆ గణపతి సమస్తమైన కోరికలను సంపూర్ణం చేస్తాడు కొబ్బరి నూనెతో వెలిగించేటటువంటి ఈ దీపారాధన ద్వారా ఇంటిలో సంపదను పెంచుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం 何がまずと。